చార్మినార్ లోని ఆయుర్వేద ఆసుపత్రి తరలింపు వ్యవహారంపై వివాదం రాజుకుంటోంది. ఎర్రగడ్డ ఆయుర్వేద హాస్పిటల్కు చార్మినార్ ఆసుపత్రిని తరలిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై విద్యార్థులు, ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆసుపత్రిని తరలించడం సరికాదంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. సో దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఆయుర్వేద హాస్పిటల్ను చార్మినార్ నుంచి ఎర్రగడ్డకు షిఫ్ట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడంతో ఇక్కడ ఉన్న స్టూడెంట్స్, డాక్టర్స్ అందరూ కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. గత 3 రోజుల నుంచి కూడా వీళ్ళందరూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నా కూడా గవర్నమెంట్ నిర్ణయంలో ఎటువంటి నిర్ణయంలో మార్పు చేసుకోకపోవడంతో వీళ్ళందరూ కూడా ఇప్పటికే వైద్యశాలని బంద్ చేశారు. హాస్పిటల్ లోపలికి ఎవరిని వెళ్లకుండా ఓపీ కూడా బయటకే తీసుకొచ్చి చూపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం రిజల్ట్ చూస్తూనే ఉన్నాము. ఆయుర్వేద హాస్పిటల్ని చార్మినార్ నుంచి ఆ ప్రాచీనమైన హాస్పిటల్ని ఇక్కడ షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఏంటి అని చెప్పేసి కూడా వాళ్ళందరూ ప్రశ్న ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనతో పాటు వాళ్ళ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఏంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అనే విషయం మీద. సో బాలాజీ గారు చెప్పండి, ఏంటి ఎందుకు నిర్ణయం తీసుకున్నారు గవర్నమెంట్ అక్కడి నుంచి షిఫ్ట్ చేయాలని చెప్పేసి? దాదాపుగా చెప్పాలి అంటే ఆయుర్వేద హాస్పిటల్ అనేటువంటి తెలంగాణలో చాలామందికి గుర్తుకొచ్చేది చార్మినార్ ఆయుర్వేద ఆసుపత్రి. అలాంటి ఆయుర్వేద ఆసుపత్రి అనేటువంటిదే తెలంగాణలో లేకుండా చేయడం జరుగుతూ ఉంటుంది. కొన్ని స్వార్థపూరిత కుట్రల వల్ల అది ఆయుర్వేద ఆసుపత్రిని ఎత్తేయాలనేటువంటి దురుద్దేశంతో ఎర్రగడ్డ ఆసుపత్రికి షిఫ్ట్ చేస్తూ ఉన్నారు. సో దీనివల్ల చేయడం వల్ల ఏమవుతుంది అంటే విద్యార్థుల భవిష్యత్తు అనేటువంటి అంధకారంలో ఉండిపోవడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఒక టీచింగ్ ఫెసిలిటీస్ అనేటువంటి తగ్గిపోయి ఆయుర్వేదానికి ఆయుర్వేదకు వచ్చేటువంటి వైద్య విద్యార్థులకు కూడా చదువుకోలేనటువంటి దుస్థితిలో ఉంటారు. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయుర్వేద ఆసుపత్రిని చార్మినార్ నుంచి షిఫ్ట్ చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా అదే విధంగా కంటిన్యూ చేయాలని, ఆ ఉన్నటువంటి ప్రాంతంలోనే చార్మినార్లోనే ఇంకా ఫండ్స్ ఇచ్చి దాన్ని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకవేళ షిఫ్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి మాత్రం తీసుకొచ్చినట్లయితే ఈ ఆందోళన ఇంతకంటే ఇంకా ఎక్కువ ఉధృతం చేస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు చెప్పండి, అక్కడ చూసుకున్నట్లయితే ఎంతమంది ఇన్ పేషెంట్లు వస్తున్నారు, ఇప్పుడు కూడా వైద్య సేవలు అందుతూనే ఉన్నాయి, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్ పేషెంట్ తక్కువగా ఉంటారు. సో 100 బెడ్ అయినా కూడా అక్కడికి ఓపీ కూడా పెరుగుతూ ఉంది రోజు రోజుకి. సో దీని వెనక ముఖ్య ఉద్దేశం ఏందనుకుంటున్నారు సార్? ముఖ్య ఉద్దేశం ఏం లేదు సార్, పైనుంచి అధికారుల మీద ఒక ఒత్తిడి వల్ల ఈ ఉద్యోగం జరుగుతుంది, ఈ షిఫ్టింగ్ అనేది జరుగుతుంది సార్. ముఖ్యంగా ఐపీ పేషెంట్, ఇన్ పేషెంట్, ఓపీ పేషెంట్ చూసుకుంటే అక్కడ ఆల్మోస్ట్ ఎర్రగడ్డలో అయితే ఓపీ ఎంత ఉందో దానికంటే ఒక 10% ఓపీ అక్కడ చార్మినార్లో ఎక్కువనే ఉంటుంది. అట్లాగే ఇక్కడ 100 బెడ్స్ ఉన్నాయి, ఆ 100 బెడ్స్లో 60 వరకే ఫిల్ అప్ అవుతున్నాయి, 40 బెడ్స్ ఖాళీగా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో అక్కడి నుంచి ఊరికే బెడ్స్ తీసుకొచ్చి ఇక్కడ వేసినంత మాత్రాన పిల్లలకు ఏ విధంగా, స్టూడెంట్స్కి ఎటు విధంగా ఉపయోగపడుతుందో ఒకసారి గవర్నమెంట్ ఆలోచించుకోవాలి. ఇంకొకటి ముఖ్యంగా ఇది 3వ రోజు అండి ఈ ఉద్యమం స్టూడెంట్స్ చేసేది. అధికారులు స్టూడెంట్స్ని పోలీస్ చర్యలతోని సర్దుబాటు చేస్తా అని బెదిరిస్తున్నారు. అటువంటి చర్యలు ఎటువంటి చేయకూడదు. వీళ్ళందరికీ కూడా ఓల్డ్ స్టూడెంట్స్ తరఫున ప్లస్ బయట యొక్క ప్రజలు అంటే ఏదైతే ఈ ఆయుర్వేదం నుంచి సేవలు అందుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఉద్యమాన్ని సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మేమందరం కూడా ఎటువంటి త్యాగమైన చేసే ఈ చార్మినార్ హాస్పిటల్ కాపాడుకుంటామని చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా అధికారులకు ఏం తెలియజేసిందంటే పోలీస్ చర్యల ద్వారా దీన్ని అణగదొక్కాలని చూసుకుంటే మేము ఎటువంటి త్యాగానికైనా సిద్ధమయ్యి మేము దీన్ని ముందు తీసుకుపోదామని తెలియజేసుకుంటున్నాను. మేము చాలా స్పష్టంగా చెప్తుందంటే అక్కడ ఆయుర్వేదిక్ హాస్పిటల్ చార్మినార్లో ఉండాలా, అది ఎంత పెడతారు అనేది వాళ్ళ ఇష్టం, అది గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవాలా, దానికి అవసరమైన నిధులు ఏర్పాటు చేయాలి, అది అదొక ఆప్షన్. ఎందుకంటే యునాని హాస్పిటల్ను అక్కడ వాళ్ళ డిమాండ్ మేరకు, యునాని వాళ్ళు డిమాండ్ చేస్తారో లేకపోతే అక్బరుద్దీన్ డిమాండ్ చేస్తుండా, కాదిరి పాషా డిమాండ్ చేస్తుండే అనే దాని మీద ప్రభుత్వాలు నడవడం అనేది కరెక్ట్ కానే కాదు. అక్కడ ఎన్నో సంవత్సరాలు, ఆల్మోస్ట్ 70 సంవత్సరాల నుంచి అక్కడ హాస్పిటల్ ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా వాళ్ళకు, రంగారెడ్డి జిల్లా వాళ్ళకు ఒక పెద్ద కేంద్రం కాబట్టి హాస్పిటల్ అక్కడ ఉండనియాలనేది మన మొదటి డిమాండ్. రెండో డిమాండ్ ఏంటంటే ఇప్పుడు కాలేజీకి ఈ సంవత్సరం సీసీఐఎం కూడా ప్రతి సంవత్సరం అడహాగ్గా పర్మిషన్ ఇస్తుంది, ఈ సంవత్సరం కూడా కండిషనల్ పర్మిషన్ వచ్చింది వీళ్ళకి సీసీఎం పర్మిషన్. రాబోయే రోజుల్లో ఇప్పుడు మీకు తెలుసు ఎన్ఎంసీ బిల్లు పాస్ అయింది పార్లమెంట్లో, రాబోయే సీసీ హెచ్ఎం కూడా క్యాన్సిల్ చేసేశారు. ఇదివరకంటే వీళ్ళు ఎలక్టెడ్ మెంబర్స్ ఉండే కాబట్టి, ఒక కిషన్ గారు వీళ్ళంతా ఉన్నారు కాబట్టి వీళ్ళేదో ఇన్ఫ్లుయెన్స్ తోటి కొద్దిగా గొప్ప వీళ్ళు తీసుకొస్తున్నారు. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం అకాడమిక్ లెవెల్స్ విషయంలో, అకాడమిక్ స్టాండర్డ్స్ విషయంలో చాలా స్ట్రింజెంట్ కండిషన్స్ తీసుకుంటుంది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని రద్దు చేయగలిగినప్పుడు ఇంకా సీసీఐఎం అనేది మాకు ఒక రోజు పని బీజేపీ ప్రభుత్వానికి. అది రద్దు చేసిన తర్వాత అక్కడ వచ్చేటువంటి ఆఫీసర్స్ ఎవరు కూడా ఈ కాలేజీకి ఒక్కరోజు కూడా సీసీఐఎం పర్మిషన్ ఇవ్వరు.